అడుగడుగునా అడ్డంకులు, ప్రతి విషయంలోనూ ఇబ్బందులు. ఏదో ఒక సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ తన సక్సెస్ని చూపించుకుంటుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే అది నిజంగా తెలుగుదేశం పార్టీ సక్సెస్ అనుకోవాలా ఏంటా అనేది భవిష్యత్తులో డిసైడ్ అవ్వబోతుంది అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రచారం. అయితే ఏంటి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొదలు పెట్టబోతున్న అసలు ఆట ఏంటి? ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఒక రకంగా ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ వచ్చినా సరే ఒక ప్రధాన ఊరట ఏంటి అంటే సంక్షేమ పథకాలను యథాతథంగా అమలు చేసుకోవచ్చు అనేది. ఆ ఒక అతిపెద్ద ఊరట లభించింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే అసలైన ఆట మొదలు పెట్టబోతున్నారు అనేది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి సమస్యలోనూ ప్రతి విషయంలోనూ ఇబ్బందులు పెడుతూనే వచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రజలు కూడా దాన్ని గమనిస్తూనే వచ్చారు. వైసీపీ అధినేతని ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాణక్యంతో ఎటువంటి ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చారు అనేది సొంత పార్టీ నేతలే పసిగడుతూ ఉన్నారు. అందుకే సొంత పార్టీలో ఉన్న సీనియర్లే పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్న పరిస్థితి. పెద్ద పెద్ద సీనియర్ నేతలు సిద్ధరాఘవరావు గారు కానివ్వండి, లేదంటే కడప జిల్లాకు చెందిన జంబలమడుగు రామసుబ్బారెడ్డి గారు కానివ్వండి, కదిరి బాబురావు గారు కానివ్వండి, ఇలాగ సీనియర్లందరూ ఇప్పుడు ఇంకా గంటా శ్రీనివాసరావు గారు కూడా పార్టీలోకి రాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇంకా చాలామంది క్యూ లైన్లో ఎమ్మెల్సీలు సెవెంత్ కుమార్ గారు అలాగే వీళ్ళందరూ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అసలైన ఆట ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఇప్పటివరకు కొన్ని నిబంధనలతో కొన్ని విలువలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారు. కానీ ఆ విలువలను అడ్డుపెట్టుకొని, ఆ నిజాయితీని అడ్డుపెట్టుకొని, ఆ నిబద్ధతను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఒక సరికొత్త హైడ్రామాను ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ వచ్చింది. కానీ ఇక ఆ హైడ్రామాలు, ఆ డ్రామాలు ఇక ఉండవు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇంకా డ్రామాలు కట్టి పెట్టాల్సిన పరిస్థితి టీడీపీ ముందు ఉంచబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకమైన వ్యూహాత్మక ఎత్తుగడతో సిద్ధమయ్యారు అనేది దానికి కారణం. ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయించారో, ఒక కుట్రపూరితంగా ఎప్పుడైతే వాయిదా పడ్డాయో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ముందుకు వెళ్ళాలి అనేది, ఇప్పటికే ఆయన పెట్టుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, మూడు రాజధానుల ఏర్పాటు, అలాగే మండలి రద్దు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% విజయం, ఇవన్నీ ఖచ్చితంగా అమలు కాబోతున్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా సాధించబోతున్నారు అతి కొద్ది రోజుల్లోనే. ఇదే టైంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి తెలుగుదేశం పార్టీకి అనేది. ఇప్పుడు త్వరలోనే అదే జరగబోతోంది. ఆయన ఏవైతే కొన్ని కండిషన్స్ని పెట్టి వలసలని, ప్రధానంగా ఫిరాయింపుల్ని ఆయన ప్రోత్సహించలేదో, ఇప్పుడు ఆ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తారా, ఆ కండిషన్స్ తొలగిస్తారా? అదే గనక జరిగితే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే టైంలో ఇప్పటివరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, మున్ముందు భవిష్యత్తులో అంతకు మించి అద్భుతమైన మరికొన్ని పథకాలను కూడా తెర మీదకు తీసుకురాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు విద్యకు పెద్దపీట వేశారు, వైద్యానికి పెద్దపీట వేశారు. విద్యార్థులకు వాళ్ళ విద్యకు ఎటువంటి ఆటంకం కలగకుండా చదువుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇక నుంచి వృద్ధుల పింఛను విషయంలో కానివ్వండి, ఇప్పటికే గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది రాష్ట్రానికి ఎంత అవసరమో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వ్యవస్థని మరింత పటిష్టం చేయబోతున్నారు. అదే టైంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బతీయడానికి, తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే వైసీపీలోకి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నుంచి క్యూ కడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు, వాళ్ళందరూ వైసీపీలోకి చేర్చుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇంకా రకరకాల వ్యూహాలతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సిద్ధమయ్యారు. ఈ కోర్టు తీర్పు తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు ముందు ఆయన ముందున్న లక్ష్యం 26.60 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడం, వెంటనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టడం, 1x1 చేసుకుంటూ పోతున్నారు, ఇంకా చేసుకుంటూ పోతారు. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద షాక్ తగలబోతోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మే నెలలో జరుగుతాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత
ఖచ్చితంగా ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తారు, దాన్ని తట్టుకొని నిలబడే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంటుందా లేదా చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.